అంతే మీరు భావించండి, దాంట్లో ఆనందం లభిస్తుంది. ఆ భావన లేదనుకోండి ఏమవుతుంది, కూర్చున్నాం ముందు కూర్చొని అర్థం కాదు, ఎందుకు వచ్చి ఎంత సమయం వృధా చేసింది. భావించిన గోదాదేవి వెంకటాది ఎలా చేసిందో ఊహించి చూపిస్తున్నాం. ఆ రోజు ఇలా స్వామి పాలకులలో నువ్వు పడుకునేటప్పుడు నువ్వు ఎలా ఊహించావు, పాలకులతో మనం చేసి ఎందుకు చేయించావు, ఇదో చెప్పాను ఎందుకు చేయించాడు ఆయన. ఆయన లక్ష్మీదేవి పొందడం కొరకు ఆయన మనసులో కోరిక ఉంది, కానీ దేవుడు మొదలు చెప్తున్నాను ఓరుగా చెప్తున్నాను కనిపిస్తున్నాను. స్వామికి యోగానికి వచ్చిన రక్షాబంధం పెట్టిన తర్వాత రక్ష దేని కడతాం, ఆ సంకల్పం ఎప్పుడైతే కళ్యాణం జరగాలి ప్రారంభం నుంచి చివరి వరకు ఏదైనా విఘ్నం కలగకుండా ఉండాలి. మీరు మీకు తెలిసిన వివాహం సమర్పించండి. కళ్యాణ మహోత్సవంలో కళ్యాణం మధ్యలో ఒక రక్కం ఉంటుంది, ఆయన కాశీయాత్ర కానీ మీ ఇంట్లో ఉందా కాశీయాత్ర? అవి లేదా కాశీయాత్ర ప్రయాణం అబ్బాయి కాశీయాత్ర బయలుదేరుతారు తెలియదండి మాతే ఉంది ఎందుకు అబ్బాయిని తీసుకుని వస్తారు వెళ్ళి బామర్లు వెళ్ళి చెప్పులు వేసి కొడుకు వేసి తీసుకొస్తారు. మా అక్కడ ఇస్తాను వివాహం చేసుకోండి మీరు కాశీయాత్ర వెళ్ళకండి అది తీసుకొస్తారు. మీలో నక్షత్ర దర్శనం చేయించిన తీసుకొస్తారు బామర్లు వచ్చి మా చెప్పులు వేస్తారు కానీ లేదు. సరే ఏదైతేనేమి అలా వెళ్ళిపోకుండా నేను మళ్ళీ వివాహం చేసుకోను, మళ్ళీ ఒక అవతారం ఇచ్చిందని చేసుకున్నాను అనుకోండి మళ్ళీ అప్పటి వరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ వివాహం గురించి మా దగ్గర రక్తాది స్వామి ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని చెప్పని చెప్పి ముందే రక్షాబంధం చేసుకున్నాను అర్చిస్తున్నాను. ఓం గృహస్వామి గోవింద శరభాయ ఋషి బంధవే రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు. ఓం గృహస్వామక్షత్రవృద్రవృష్ణీయం దృష్టభోజస్వితముగ్రవీరం ఇంద్రస్వమేన బంధనసేన విప్రమిజయమానేన.
కూడా అడుగుతారు ఇద్దరు ఉండి అమ్మవారి తరపు నుంచి కూడా స్వామి వారి వంశం ఏమిటి మరి మా వంశం అడిగినప్పుడు ఏం చేస్తారు మీ వంశం గొప్పతనం కూడా మా శ్రీ అని అడుగుతారు ముందుగా రంగనాథుడి ప్రభువులు మనం చెప్పుకుందాం రంగనాథ స్వామి యొక్క తాతగారు ఎవరు భగవంతుడు ఉన్నారు లేదా మీకు తెలిసిన భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడు ఇక్కడ ఎలా ఎలా ఉన్నాడు ఆయన ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వచ్చాడు ఈ మన భూలోకానికి ఎలా వచ్చాడు పర వ్యూహ విభవ అంటే చెప్పండి అనుకో చెప్పండి చెప్తుంది మీరు అడిగిన చెప్పలేదు అనుకోండి నేను చెప్పలేదు అనుకుంటున్నాను అంతా విని పరం వ్యూహ విభవ అంతర్యామి అత్యావతారంగా వచ్చాడు పరంపదం ఉండేవారు అసలు నారాయణ ఎలా ఉంటుంట ఆయన తాత గారు అందరికీ తాత ఆయనే తండ్రి ఒక్కోసారి ఆయన అవతారం కిందకి వచ్చేసరికి వైకుంఠం వచ్చిన వ్యూహ వాసుదేవుడుగా అక్కడ వాసుదేవుడు అని తెలుస్తుంది పాల సముద్రంలో ఉన్నప్పుడు అలా కొంచెం కిందకి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడో మన దగ్గర అవతారం ఇచ్చాడు భగవంతుడుగా రాముడుగా కృష్ణుడుగా ఇది విభవ అవతారం కదా తండ్రికి తండ్రికి కొడుకు తండ్రి అవుతారు ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఈ లోకం వచ్చినప్పటికి అర్చావతారంగా ఉన్న రూపం ఏమవుతుంది ఆయన తండ్రి ఆయనే అన్ని ఆయనే అంత ఒక్కొక్కసారి ఆయనే గురువు అవుతాడు ఒక్కొక్కసారి శిష్యుడు అవుతాడు ఆయన ఎప్పుడు అలాగే ఏం చరిత్ర ఎక్కడైనా ఉందా భగవంతుడు తానే గురువై తానే శిష్యుడై శిష్యుడై మంత్రం ఇచ్చేది ఎక్కడైంది నరనారాయణగా బదరికాశ్రమంలో తన గురువు అయ్యాడు ఈయన శిష్యుడు అయినే అదే ఇంకో అవతారం పుట్టేటప్పుడు ఆ ఇద్దరు ఎలా పుట్టారు ద్వాపర యుగంలో కృష్ణార్జునుడిగా పుట్టారు కృష్ణార్జునుడిగా పుట్టారు కృష్ణుడు అర్జునుడిగా పుట్టి కృష్ణుడికి అర్జునుడు ఉపదేశం అర్జునుడికి కృష్ణ ఉపదేశం చేశాడు అక్కడ కూడా ఆయనే ఇలా ఇలా వస్తూ తాతలుగా ముత్తాతలుగా తండ్రిగా కొడుకుగా శిష్యుడుగా మారుతున్నాడు కనుక రంగనాథుడు యొక్క తాతగారు తండ్రి గారు ఎలా వచ్చారు రంగనాథుడు ఎలా వచ్చారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య సంభవతు పరం వ్యోహంతరయాచావతార పంచాశే పూర్వరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ రంగనాథుడి గోత్రం పరబ్రహ్మ గోత్రం అంతకంటే ముందు మరలేదు అంతకంటే వెనక మరలేదు ఆదినారాయణ శర్మణోనత్రీ ఈయన ముక్కాది గారు ఆదినారాయణుడు ఆదినారాయణుడు అంటే పరంపదలు ఉండే నారాయణ అనాది కాలం నుంచి ఉన్నాడు ఆయన ఇప్పటి నుంచి కాదు అప్పుడు మనం విన్నా ఏ యుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం అంటే కృత త్రేత ద్వాపర యుగాలన్నీ అయిపోయి ఇప్పటి వరకు మనం పుట్టేవాడు మనం ఎంత గొప్ప వాళ్ళం చూడండి ఆది నారాయణ శర్మణోనత్రీ చతుస్సాగర వర్యం గోబ్రాహ్మణే గృహం భవతు పరం వ్యూహ విభవ అంతర్యాన్ని అత్యావతార పంచారశయ పురవనాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ ఇది తాతగారు వైకుంఠంలో ఉండే నారాయణి నీ తాతగారు చతుస్సాగర వర్ణం గోబ్రాహ్మణ విషంభవతు పరం వ్యూహ విభవ అంతర్యాన్ అర్చావతార పంచారశయ పురవనాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వ్యూహ వాసుదేవ శర్మణ పుత్రాయ వ్యూహ వాసుదేవుడిగా పాలకుడి నుంచి కిందకు వచ్చి ఆయన వ్యూహ వాసుదేవుడిగా వాసుదేవుడు మన మన వాసుదేవుడే ఆయనకి తండ్రి పుత్రాయ చతుస్సాగర గోబ్రాహ్మణ పరం వ్యూహ విభవ అంతర్యాన్ అర్చావతార పంచారశయ పురవనాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ శ్రీ రంగనాథన శర్మణే వరాయ రంగనాథుడు అనే నేను వరుణ్ణి గోదాదేవి వివాహం చేయడానికి పెద్దలకి చెప్పడం జరిగింది మా అబ్బాయి ఇలా ఇలా అనుగ్రహించారు వాళ్ళ తాత ముత్తాతలండి వీళ్ళు వీరికి అధిక సంపదలు కలిగిన వాళ్ళండి అని రెండు మాటలు చెప్పి గుణాలు కూడా గొప్పవండి ఎందుకంటే తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు అయ్యారనుకోండి కొడుకు కూడా మంచి లక్షణాలు అడుగుతాయి ఎంత ఎంతో వేల మందిలో ఒకడు తండ్రి గుణవంతులు కాదు కానీ కొడుకు గుణవంతులు ఉంటుంది వేల మందిలో ఒకడు కానీ వంశ పారంపర్యంగా వచ్చిన ఒక వంశం ఉంటుంటుంది ఆ వంశం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది వాళ్ళ లక్షణాలు గొప్పగానే ఉంటాయి కనుక రంగనాథుడు అటువంటి మనస్తత్వం కలిగిన వాడని నేను చెప్పాను గోదాదేవి గురించి అవతల వాళ్ళు అడుగుతున్నాను నాకు ఎదురుగా ఈరోజు స్వాములు లేరు మేము ఉంటే నలుగురు కూర్చుంటాం కానీ భావిలో ఉంటే మాకు ఉండే వశిష్ఠుడికే నాకు అడుగుతున్నాడని భావిద్దాం ఎందుకంటే ఆయన బాధ్యత కదా వివాహం చేసేటప్పుడు అడగాలి మీ అమ్మాయి గొప్పలో చెప్పండి చెప్పాలి చతుస్సాగర వర్యంతం గోబ్రాహ్మణ్య భవతు సారామృత సౌవర్ణ అమృతాభరణ త్రయాశయ పూర్వరాన్విత ముగ్గురు ఋషులు సారామృత సౌవర్ణ అమృతాభరణ
మీ గోత్రం ఏం గోత్రం అన్నారు ఒకరు అడిగి ఏం చెప్తారు మీరు? శ్రీవత్సల గోత్రము, మంత్రుల గోత్రము, ఏవో గోత్రం మీరు చెప్పడం ప్రారంభిస్తుంది. ఏమిటా గోత్రం అండి? ఎవరు నీ గోత్రం పేరు ఎందుకు చెప్తున్నారు? గోత్రం ఎందుకు చెప్తున్నాను అంటే మీ యొక్క కుల ఋషి, ఋషులు ఎవరెవరు ఉంటారో ఆ పేరు నాకు గోత్రంలో ఉంటుందండి. మా షటమనుషుల గోత్రం అనుకోండి, మా ఋషి షటమనుషుల ఋషి. ఆంగీర తండ్రి గారు ఈయన మొదటి దేవుడు, ముక్తాదేవుడు, కాశ్యపుడు, తర్వాత వేదాత్మనేవాడు తాతగారు, తండ్రి గారు విష్ణు చిత్రుడు. ఇలా మా గురువంశం అక్కడి నుంచి వచ్చిందయ్యా. గోబ్రాహ్మణ సారామ సోదర అమృతాపరం క్రియాశయపురం సారామ గోత్రోద్భవం గోదానా సాక్షాలక్ష్మీ వరార్థిని కన్యా. కనుక భగవంతుడు వివాహం చేసుకుంది సాక్షాత్ లక్ష్మీ అంశం ఇది దొరికింది. ఎక్కడో అయ్యా యోని జన్మలో పుట్టలేదు వీళ్ళని, సాక్షాత్ తులసి మనలో దొరికింది వీళ్ళని. లక్ష్మీదేవిని భూదేవి ఎలా దొరికిందో అటువంటి దేవుడి. కనుక దీనికి రంగనాథనే ఇష్టపడి వివాహం చేసుకుంటున్నాడు. గోదాదేవి భావించే వ్రతం మనం అలాగే ప్రతినిత్యం భావించి చేద్దాం. ఇలా ప్రభను చెప్పాం, ఇద్దరు వివాహానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? వివాహం చేయడానికి ముందుకు ఏం చేయాలి? మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, మా వివాహం గుర్తు చేసుకుని చెప్తామండి. మామగారు వచ్చి ఆల్రెడీ పాద ప్రక్షాళన చేస్తారు, కన్యాదానం వచ్చే సమయం ప్రాసనం అవుతుంది. కానీ ఇంకా అయ్యో కన్యాదానం ఇంకా టైం కాలేదు, కన్యా పడకండి. రోజు ఇంకా పాద ప్రక్షాళన అల్లుడు గారికి ఇవ్వలసిన కట్నాలన్నీ కానుకలు వెళ్ళి ఉన్నాయి, అవన్నీ కావాలి. తర్వాత తెలుసుకుందాం, ముందు పాద ప్రక్షాళన చేద్దాం. ఓం విశస్కారం వరావందం ప్రభుత్వం తమే వరాజాధిపతిర్ బభూవ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారణేశం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం స్వామి ఆగతాయ ఆసనాద్ధవిగ్రహం పూర్చం దుధ్యాత్ అయంతో విష్ణురో విష్ణురో విష్ణురః మధుభర్గం నివేద్యః. అహోరాత్రాణి విదధత్ విశ్వశ్చమిషతో వసే సూర్యా చంద్రమసో దాదాయ ధావోర్వమ కల్పయతు. అలానే ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి పాదప్రక్షాళన వేయాలంటే పెరుగు తేనె తింటే శక్తి వస్తుంది. ఎటువంటి శక్తి? ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం కూడా ఇప్పుడు తెలుసు నీరసం నిశ్శబ్దకుంటుందని ఏం చేస్తుందని అన్న వ్యక్తిగతమైన పెరుగు తేనె కలుగుతుంది. తేజస్సు వస్తుంది, శక్తిలో అద్భుతమైన శక్తి కలుగుతుంది. అందుకే దహి మధు సంతోషం మధుభక్తులు నివేదని చేస్తున్నారు. అది పెట్టి స్వామికి అనంతరం కట్నాలు కానుకలు ఏమున్నాయో చదివి చేయాలి. వాళ్ళు యజమానులుగా వచ్చి కూర్చున్నారు ముందుగా అల్లుడికి కట్నాలన్నీ చదివిస్తారు వాళ్ళు వచ్చి ఓం మధువాదారుదాయతే మధుక్షరం సింహవ ఓం అయందే మధువర్గో మధువర్గో మధువర్గ అమృతావస్తరణమసీ ఓం యం మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమోన్నాథో మధవ్యో సాయేషు తూష్ణీం నీత్వా అమృతాభిధానమసీ పునరభిప్రీత్వా. ఇలా మూడు సార్లు అది మధువర్గం అందించి పక్కన పెడతాం, చివరిలో మీ అందరికీ ప్రోక్షణం చేయడం జరుగుతుంది. ముందుగా వస్త్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వదు. ఓం జివం వస్త్రాని వేవసావసాధే జివోరశ్చిద్రామందవోహ సర్గాః అవాదిర్దమృతాని విశ్వారుదేన మిత్రావరుణాశ్రేధే వస్త్రయజ్ఞం సమర్పయామి చరణం పవిత్రం మితదం పురాణం ఏన భూతస్తర జగస్తుతాని
తేన పవిత్రేణ శుద్ధేన గోదాదివ ఆత్మానవరాందరేవ. మా శబరి గారు కూడా తీసుకొచ్చే వస్త్రాలు ఇది. శబరి గారు అక్కడ కూర్చుంది. ఈ సంవత్సరం ధర్మమాసం రాలేదు వరదానికి. ఎంతసేపు పూర్తిగా వచ్చే ఫుట్లో ఉండే దేవుడికి మీరు హార్తి ఇచ్చేప్పుడు అలా భావించాలి. అలా ఎందరూ చేస్తున్నారా? జయశ్రమన్నారాయణ ఇప్పుడు మాట్లాడుతున్నారు. జయశ్రమన్నారాయణ ఎవరైనా మాట్లాడాలని అనుకున్న ఒకసారి లేచి ఒకసారి బయటకు వెళ్ళి వచ్చి దేవుతుంది కూర్చున్న ప్రశాంత శబ్దం కలుగుతుంది. నాకు కూడా కాలు నొప్పుడు ఒకసారి లేచిన అలా తిరిగిన అలంకరణ చేసి నచ్చుకుంటుంది. అలా మీరు కూడా ఒకసారి లేచి అలా వెళ్ళి చూసి కూర్చున్నారు. మీరు మాట్లాడుతున్నారు నేనేం చెప్పి మర్చిపోతున్నా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. దాని గురించి మళ్ళీ కంటాడుకోవాలి. పల్లాళ్ళు పల్లాండి ప్రియాల్లో పాడేట గోదాదేవి అన్నయ్యంలో వరందాడి అని హారతి ఎలాగిచ్చిందో మీకు మీరు ఇస్తున్నారు. మీరు వీళ్ళు చూశాను మీ ఇద్దరు దంపతులు పట్టుకుని హారతి చూసుకుంటారు. అలా ఇక్కడ మీరు భావించి మేము మంత్రోచ్చారంతో స్వామికి ఆశీర్వచనం చేస్తాం. అంటే ఇందులో పోటీ ఉంటుంది అమ్మవారి తరపు నుంచి అయ్యవారికి, అయ్యవారి నుంచి అమ్మవారికి, ఇరు వర్గాలు కూడా ఆ మంగళ శ్రేష్ఠం చేసుకుంటారు. అలాగే మీరు అమ్మవారి తరపు కాబట్టి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర భావోధనుగ్రహ్మణి శ్రీకాంత కులకుంభ కుంకుమ పరీదం భోగుణానాం విధి పూర్వాచార్య కదంబ సేవితమన శ్రీవాంజనాగ్రహ విశ్వక్షేణ విభీషణ ప్రభుతి భక్తైశ్వర సేవిత ఆయామ. అయోధ్య కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ వెంకటాచలాది. వెంకటాచలం ఎక్కడది? తిరుపతిలో కూడా కర్మ నాశనం అక్కడ కూడా ఉంది. వెంకటాచలాది పుణ్యక్షేత్రీ ఆ నది కూడా ఉండే ప్రాంతాలు కూడా చెప్తున్నాయి. గంగా అటువంటి దగ్గర గంగానదిలో కూడా కర్మలు ఆచరించారు. పితృకర్మలు చేయవలసిన గంగా గోదావరి సరయు నన్న నర్మదా పుణ్య నదీ విశ్వగానే సమ భూమధ్య రేఖాయా పూర్వ భాగే భూప్రవేశోడశ పరిమితస్య ద్వాదశాశ్రయోని.
వత్సకోస్తువదరాయ నమః. ఓం యశోదా వత్సలాయ నమః. హరయే నమః. చతుర్భుజా చక్రాసి గదా శారంగా విముదాయికాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. శ్రీశాయ నమః. నందగో ప్రియా ప్రజాయ నమః. యమునాదే వాళ్ళకి చెప్పు. నేను రాలేకపోయాను స్వామి గారు. వాళ్ళకైతే నా మైకి అక్కర్లేదు, ఏదో అరవగలు గట్టిగా, కానీ అందరికీ ఇది అందాలి. సరే, ఏది ఏమైనా మీ అందరూ గోదా నామాన్ని బలి వచ్చి మనం వచ్చి స్టైపోయి